ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉండేవారు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి నాయకత్వంలో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోరాడి ఏదో ఒక విధంగా మైక్ సాధించేవాళ్ళమే. మైక్ రానప్పుడు పోడియం ముందుకు వచ్చి గొంతులు పోయేటట్టు అరిచి 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 నిరసన తెలియజేసేవాళ్ళమే. అదే విచిత్రంలో కానీ అధికార పక్ష ఎమ్మెల్యే అయిన తర్వాత నా పేరు మాట్లాడే రాసేదానికి మా చీఫ్ ఆఫ్ గారికి చేతులు వచ్చినట్టు వస్తున్నట్లేదు. ఎందుకో మీ సాయి కూడా చెయ్యి ఎత్తి 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 అధ్యక్ష, 9 నెలలుగా చెయ్యి నిబ్బుడుతుంది కానీ రాలేదు అధ్యక్ష. 6-7 మంది ఎమ్మెల్యేలు మాట్లాడే ముందు నుంచి కూడా చెయ్యి ఎత్తుతూనే ఉన్నా, అడుగుతూనే ఉన్నా, ఎందుకో కారణం తెలియదు అధ్యక్ష, రావటం లేదు. ఎట్టకేలకి మీరు స్పందించి మైక్ ఇచ్చిన దానికి ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ శాసనసభలో మేము ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే దానికి కారణం 3 అధ్యక్ష. మొట్టమొదటి కారణం మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతులతో బీఫారం ఇస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అయినాం. మా కోసం పార్టీ కార్యకర్తలు రేయింబౌళ్లు కష్టం చేస్తే మేము ఎమ్మెల్యే అయ్యాం. నెల్లూరు రూరల్ ప్రజలు ఓటేస్తే ఎమ్మెల్యేలు అయ్యాం. మరి మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు బీఫారం ఇచ్చినటువంటి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మాకు ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకి, మా కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలకి విధేయుల్లా ఉండాలా, వాళ్ళ మనోభావాలకి అనుగుణంగా నడుచుకోవాలా, అడుగడుగునా కూడా నెల్లూరు రూరల్ ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం, అధినేత కోసం నడుచుకోవాలా? ఎందుకంటే అధ్యక్ష, మే ఎమ్మెల్యేలా కాదు, మీరు ఆ స్థానంలో స్పీకర్గా కూర్చున్నారంటే దానికి కారణం కూడా సభానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయార్థ హృదయం అని చెప్పని వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే శాసనసభలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పక్క చంద్రబాబు గారు కూర్చుని, సభ్యులు కాదు అధ్యక్ష, మంత్రులు అచ్చెంనాయుడు గారు, ఉమా గారు మాట్లాడిన మాటలు అధ్యక్ష, మగాడివైతే రాయలసీమ రక్తం ఉంటే రా చూసుకుందాం తెలుసుకుందామంటే ఆ స్థానంలో ఉండే ఆనాటి స్పీకర్ గారు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. అక్కడ కూర్చున్న జగన్ చంద్రబాబు నాయుడు గారు చేయిట చూపిస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఒకసారి అధ్యక్ష, మా నాయకుడిని ఉద్దేశించి దేవినేని ఉమా గారు నేరుగా ఆ సీట్లో నుంచే కబరదార్ 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 అని చెప్పని హెచ్చరిస్తూ ఉంటే ఆనాటి స్పీకర్ గారికి నోరు రాలా, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా చేయిట్టంటూ ఉన్నాడు అధ్యక్ష. ఇది రికార్డుల్లో ఉంది, నేనేదో మభ్యపెట్టే మాటలు కాదు. అవంతా కూడా మా మనసులో ఉండి ఆనాడే అధ్యక్ష మా సీట్లో కూర్చుని ఆనాడు మా జగన్ గారికి మద్దతుగా ఆనాటి ముఖ్యమంత్రి గారి నియంతృత్వ పరిపాలన నిరసనగా గొంతులు పోయేదో వచ్చాం అధ్యక్ష, రికార్డులోకి రాలా. ఆ మనసులో ఉండబట్టే అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి మీ అనుమతితో మైక్ తీసుకుని ఆనాటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని చంద్రబాబు గారిని అదే కబడదారని చెప్పని అచ్చెన్నాయుడు గారిని రా తెలుసుకుందామని మాట్లాడాను తప్ప మరో ఉద్దేశం కాదు అధ్యక్ష. మరి ఆనాడు నేను మాట్లాడినప్పుడు చంద్రబాబు గారిని కబడదారంటే కడుపు మండి మాట్లాడారు అధ్యక్ష, ఆ గత సంఘటన గుర్తుకొచ్చా అధ్యక్ష. పాపం మా పార్టీలో ఒక ప్రబుద్ధుడు నన్ను పిలిచి నాకు నీతులు చెప్పాడు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడాలో తెలియక ఇందాక అంత పెద్ద గల్వా జరుగుతూ ఉంటే నా సీట్లో నేనే ఉన్నా. ఎందుకంటే అధ్యక్ష, నాకు కాస్త ఆవేశం జాస్తి, ఆవేశానికి అర్థం ఉంటుంది అధ్యక్ష. ఆవేశపరులు ఎప్పుడు కూడా కుట్రదారులు కాదు, ఆవేశపరులు ఎప్పుడు కూడా మనం ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ అధినేతలకి విధేయులుగా ఉంటాం. బయట ఒక మాట, లోపల ఒక మాట, టీవీలో ఒక మాట, ఒకే ఒక మాట అధ్యక్ష. కుట్రదారులు ఏం చేస్తారంటే అధ్యక్ష, ఏ ఒక పార్టీలో ఉండి మరో పార్టీ నాయకుడు వద్దకు వెళ్ళి కాళ్ళకు దండం పెడతారు అధ్యక్ష, లేదా ఆ నాయకుడితో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారు అధ్యక్ష. అలాంటి వాళ్ళకి కుట్రదారులు అవుతారు అధ్యక్ష, మేము ఆవేశపరులు ఏదుంటేదేమాట. అందుకే ఆ వేదిక మీద ఎక్కి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని చేయి చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నీచంగా మాట్లాడుతూ ఉన్నా, అక్కడ దాకా నేను వస్తే ఏం చేస్తానో తెలియక ఆ చేసిన తర్వాత ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో అనే బాధతో అక్కడి దాకా రాలేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష, నేను చెప్పేది ఒకటే, ఈరోజు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే ఫ్రైడే కోర్ట్ అంటున్నారు. ఎందుకు వచ్చింది అధ్యక్ష ఫ్రైడే కోర్టు? దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను పెట్టి దురదృష్టవశాత్తు మరణిస్తే
ఆయన మరణించిన తర్వాత 500కు పైగా గుండెలు ఆగితే ఆ యొక్క మరణించిన వాళ్ళని ఓదార్చాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు అధ్యక్ష. ఓదార్పు యాత్ర ఆపమని సోనియా గాంధీ గారు చెప్పారు. ఓదార్పు యాత్ర ఆపితే ఆ వెంటనే కేంద్ర కేబినెట్ మంత్రి పదవి, మరో 9 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి సోనియా గాంధీ గారు ఇస్తామని చెప్తే, ఆ రోజు జగన్ గారు ఒకే ఒక మాట చెప్పింది, నేను మాట చెప్తే మాట తప్పను, మడమ తిప్పను, ఆ మాట నా కంఠం తెగిపడినా నిలబెట్టుకుంటా, నేను మాట తప్పితే రాజశేఖర రెడ్డి కడుపున ఎందుకు పుట్టానని ప్రజలు భావిస్తారు. మాట తప్పున అధ్యక్ష, జగన్ గారు మాట తప్పి ఉంటే రోసయ్య గారి టైంలో ఈ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్ష. కానీ కళ్ల ముందు కేబినెట్ మంత్రి పదవి, మరో సంవత్సరంలో ముఖ్యమంత్రి పదవి వస్తున్నాయని తెలిసినా నేను మాటిచ్చా, ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పుని మాట చేసి సోనియా గాంధీ గారు నన్ను ధిక్కరిస్తావని సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకి ఆనాటి సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారైనా, ఈ రాష్ట్రంలో ఉండే కొంత మీడియా సంస్థలైనా, చంద్రబాబు నాయుడు గారైనా మొత్తం చేతులు కలిపి కుట్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కేసులు అధ్యక్ష. అధ్యక్ష, తప్పు చేసిన వాడు కోర్టుకెళ్లి విచారణ అడ్డుకుంటారు, స్టేలు తెచ్చుకుంటారు, లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారు, చీకట్లో కాళ్లు పట్టుకుంటారు. తప్పు చేయని వాడు ఒక మగాడిలా, మేరు నగదీరుడిలా, ధీరోదాత్తుడిలా ముందుకు సాగుతారు తప్ప ఎవరికీ సాష్టాంగ ప్రమాణం చేయరు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టే ఎన్ని కేసులు భరాయించినా జైళ్లలో పెట్టినా కడిగిన ముత్యముల బయటకు వస్తా అన్న నమ్మకంతో, అచంచల విశ్వాసంతో ఆనాడు పోరాటం సాగించారు అధ్యక్ష. మరి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ గారు సాగించినటువంటి పాదయాత్ర, జగన్ గారికి వ్యతిరేకంగా సాగించిన కుట్రలు మొత్తం ప్రజలు గమనించారు కాబట్టే 151 స్థానాలు, 22 ఎంపీ స్థానాలు, 50% ఓట్లతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చరిత్ర అనే విషయాన్ని జగన్ గారు సాధించారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈ వేదిక మీద నుంచి వాళ్ళు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా తీసుకోండి. బాధేస్తుంది అధ్యక్ష, వాళ్ళు మాట్లాడిన తర్వాత అక్కడ సభ్యుడు మాట్లాడాడు కఠిన చర్యలు తీసుకోవాలని, బాగుంది వెంటనే మీరు మరో సభ్యుడిని అలవ్ చేశారు రైతు భరోసా మాట్లాడటం. నేనేమంటానంటే అధ్యక్ష, ఈ రాష్ట్ర అత్యున్నత రాజ్యాంగ పదవి స్పీకర్ స్థానంలో ఉన్న మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోకుండా దేన్ని అనుమతించకూడదు. ఈ సభ ఒక్క అడుగు కూడా ముందుకేయకూడదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఈ రాష్ట్ర శాసనసభలో 151 స్థానాలతో, 22 ఎంపీ స్థానాలతో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని స్పీకర్ గారి సమక్షంలో మీ చెవుల్లో వినపడే తట్టు, మీ చెవుల్లో వినపడే తట్టు, మైకుల్లో ఉండే తట్టు మాట్లాడిన వ్యక్తుల్ని ఒక్కొక్కరిని గుర్తించి కఠిన చర్యలు అధ్యక్ష. ఎందుకని చెప్తా అధ్యక్ష, గతంలో ఇదే స్పీకర్ స్థానం ముందు ఫ్యాక్షన్ వైఖరి అని మేమంటే మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఫ్యాక్షన్ వైఖరి రాజ్యాంగ పదం అధ్యక్ష, అది అతీతం కాదు. మరి నిన్నటి రోజున మీ సమక్షంలోకి వచ్చి ఇదే స్థానంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మీరు వినేటట్టు రోజమ్మ గారిని నీచాతినీచంగా మాట్లాడారు, మీ మీద కాగితాలు చించి విసిరివేశారు. నిన్న మనం చర్యలు తీసుకోలేదు కాబట్టి అలుసై ఈరోజు పోడియం మీదకు వచ్చి మీకు హెచ్చరికలు జారీ చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీచంగా మాట్లాడారు. కాబట్టి స్పీకర్ గారు, ఖచ్చితంగా మాట్లాడిన సభ్యుల మీద ఆశామాషీ చర్యలు కాకుండా కఠిన చర్యలు తీసుకున్న తర్వాతే ఈ సభ అడుగు ముందుకేయాలా, అలా కాకుండా కఠిన చర్యలు తీసుకోకుండా ఆశామాషీ చర్యలు తీసుకున్నా ఈ సభని ముందుకు తరలించే ప్రశ్న లేదని చెప్పని తేల్చి చెప్తూ మీ వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకున్నా జవహర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జై జయనన్న. గడిచినటువంటి 5 ఏళ్ళు పంది కొక్కుల్లాగా ఒక్కొక్కరు ప్రతి నియోజకవర్గంలోని కోటాను కోట్ల రూపాయలు ప్రతి రంగంలో ఇంక ఇసక కాదు, మద్యం కాదు, అది ఇదే లేదు, ఇంకా అన్ని ప్రాజెక్టుల్లోని అన్నిట్లోని దున్నపోతుల్లాగా పడి తిని ఈవేళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చూస్తే నిజంగా కడుపు మండిపోతా ఉంది అధ్యక్ష. నిజంగా ముఖ్యమంత్రిని పట్టుకుని ఊరికి నేను మాట్లాడితే వ్యక్తిగతంగా
దోషం చేయడం, పైకొచ్చి మీ దగ్గర గొడవ చేసి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలు పెట్టి, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల మనసుల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నందుకు ఆవేళ కాంగ్రెస్ పార్టీను, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కలిసి కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించడం కానీ, వీళ్ళు చేసినటువంటి పన్ని చూసే ఈవేళ జనం 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థానంలో కూర్చోబెట్టారు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మాత్రం నిజంగా కడుపు మండిపోతా ఉంది అధ్యక్ష. ఇందాక నిజంగా సుధాకర్ అని చెప్పినట్టు ఈవేళ ఇదే కనుక అసెంబ్లీ కాకపోయి ఉంటే ఖచ్చితంగా కథ ఇంకొక వేరేలాగా ఉండుండేది అధ్యక్ష. మీరు మాత్రం వెరీ సీరియస్గా దీన్ని మాత్రం తీసుకుని వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా బయట పర్యవసానాలు మాత్రం ఖచ్చితంగా దీనికి వేరేగా ఉంటాయి అధ్యక్ష. ఖచ్చితంగా వాళ్ళ మీద మాత్రం చాలా వెరీ సీరియస్గా అధ్యక్ష, మాకు కడుపు మండిపోతుంది అధ్యక్ష. మామూలు కాదు అసలు, నిజంగా ఒక్క నిమిషం ఆలోచించాం అంతే. అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా కడుపు మండిపోతా ఉంది అధ్యక్ష. రోజు ఇదే పనిగా ఉంటున్నారు వాళ్ళు. అసలు సభా సమయం ఏంటి? అసలు అసెంబ్లీలో చేయాల్సినటువంటి పనులేంటి? వాళ్ళు చేస్తున్నటువంటి పనులేంటి? వెరీ సీరియస్గా తీసుకుని వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోండి అధ్యక్ష, ఇమీడియట్గా దయచేసి. ఇంక వేరే చర్చ కూడా కాదు అధ్యక్ష, దయచేసి వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకున్నాకనే ఇంక వేరే ఏదైనా చేయండి.